Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భర్తలు ఓడిపోయారు, భార్యలు గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 37 జడ్పీటీసీ స్థానాల్లోనూ అధికార వైఎస్ఆర్సీపీ విజయ డంకా మోగించింది. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన కొందరు మహిళలకు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. వీరిలో టెక్కలి నందిగాం జడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన దువ్వాడ వాణి, పేరాడ భార్గవి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారే. అయితే గతంలో వీరి భర్తలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చవి చూసిన సతులు మాత్రం విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన దువ్వాడ వాణి 2001లో టెక్కలి జడ్పీటీసీగానే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించి రాజకీయ అరంగేట్రం చేశారు. 2006లో ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. అయితే 2014లో ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికలలో దువ్వాడ వాణి టీడీపీ అభ్యర్థిపై 22,732 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే 2014 ఎన్నికలలో పలాస జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన పేరాడ భార్గవి తాజా ఎన్నికలలో నందిగా మండలం నుంచి విజయం సాధించారు. తమ సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిపై 20,000కు పైగా మెజారిటీ దక్కించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో దువ్వాడ వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా, పేరాడ భార్గవి భర్త పేరాడ తిలక్ టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవి చూశారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి అసెంబ్లీకి 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థిగా, 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆ రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అయితే తాజాగా శ్రీనివాస్ తిలక్ సతులు గెలుపొందడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.